హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు అయితే కేసీఆర్ ఈసారి గజ్వేల్లో పోటీ చేయడు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు రావడం కేసీఆర్ ప్లేస్లో గజ్వేల్ నుంచి ఒంటరి ప్రతాప్ రెడ్డి ఈసారి పోటీలో ఉంటారు అని చెప్పేసి వస్తున్న టాక్ అయితే రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి కేసీఆర్ పైన పోటీ చేశారు గట్టి కాంపిటీషన్ కూడా ఇచ్చాడు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంటరి ప్రతాప్ రెడ్డి పోటీ చేయడం అనేది జరిగింది తర్వాత రాజకీయాల్లో భాగంగా ఒంటరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం తర్వాత కేసీఆర్ రెండుసార్లు గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి సీఎంగా అయ్యిండు అయితే ఈసారి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉంటే సరిపోదు ఎంపీగానే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించుకున్నారంట దాంతో గజ్వేల్లో ఒంటరి ప్రతాప్ రెడ్డిని నిలబడదాం నిలబెడదాం అని చెప్పేసి వస్తున్న టాక్ అయితే మెదక్లో పార్లమెంట్ స్థానానికి నిల్చుంటారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి గతంలో కూడా కూడా దానికన్నా ముందు మెదక్ నుంచే ఎంపీగా ప్రాధాన్యత వహించారు అది సెంటిమెంటల్గా కూడా వర్కౌట్ అయింది మెదక్ నుంచి ప్రాధాన్యత వహించినప్పుడు కేంద్ర మంత్రిగా కూడా అవ్వడం అనేది జరిగింది ఇప్పుడు కూడా ఒకవేళ మోదీ ప్రభుత్వాన్ని కులగొడితే వేరే ప్రత్యామ్నాయ పార్టీ కన్నా వస్తే మనకు సెంట్రల్ ఏదైనా బాధ్యత కేంద్ర మంత్రి ఇస్తారు ఇక్కడ కేటీఆర్కి పదవి బాధ్యతలు అప్పగించవచ్చు అని చెప్పేసి కేటీఆర్ వేస కేసీఆర్ వేస్తున్న మాస్టర్ బ్లాస్టర్ ప్లాన్ అయితే దీనికి అనుగుణంగా తీర్మా మార్ తిప్పి తిప్పికొడుతూ కేసీఆర్ ఒకవేళ ఎంపీగా గెలిచినా నేను ఎంపీగా నిలబడతా కేసీఆర్ మీద ఒకవేళ ఎమ్మెల్యేగా ఎక్కడన్నా నిలబడినా నేను ఎమ్మెల్యేగా కేసీఆర్ మీద పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటా అసలు కేసీఆర్ని నేను గెలవనియను కేసీఆర్ ఎట్లా గెలుస్తాడో నేను చూస్తా అని చెప్పేసి కేసీఆర్కే ఛాలెంజ్ విసరడం అనేది ఎప్పుడో రాజకీయాల్లో ఆసక్తికరంగా జరుగుతున్న చర్చ మరి ఒకవేళ తీర్మానం అలా నిలబ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో మెంబర్షిప్ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీతోటి కేసీఆర్ మీద పోటీ నిలబడతాడా లేకపోతే తను ఏదైతే అనుకుంటున్నాడో సెవెన్ టూ డబల్ జీరో ఆ దానిపైన లేకపోతే ఇండిపెండెంట్గా కేసీఆర్ పైన నిలబడతాడా అనేది చూడాల్సిన విషయం ఒకవేళ కేసీఆర్ పైన కనుక తీర్మానం వల్ల నిలబడితే అని అనుకోవచ్చా ఎమ్మెల్యేగా ఎంపీగా అంటే అవునని గెలవకపోతే కాదని మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరి కేసీఆర్ ఆలోచనలు ఎవ్వరికి ప్రత్యర్థులకు కూడా అర్థం కాదు ఎందుకంటే కేసీఆర్ ఒక దగ్గర నిలబడ్డాడంటే ఓడిపోయిన చరిత్ర కూడా లేదు స్టార్టింగ్లో తప్ప తర్వాత ఎంపీగా నిలబడ్డా ఎప్పుడు వరకు ఓడిపోలేదు ఎంతోమంది ప్రత్యర్థులు వచ్చారు వంట వంటే ప్రతాప్ రెడ్డి కూడా రెండు వేల పద్దెనిమిదిలో హడావిడి చూసుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచే విధంగా హడావిడి చేయడం అనేది జరిగింది అట్లాంటి వంటే ప్రతాప్ రెడ్డి వల్లనే కాలేదు మరి తీర్మాన మల్లన్న వల్ల ఏమవుతుందని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు అయితే తీర్మాన మల్లన్న కూడా పల్లె రాజేశ్వర రెడ్డి గట్టి కాంపిటీషన్ ఇవ్వడం అనేది జరిగింది గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దాదాపుగా లక్షా పైగా ఓట్లు సాధించడం అనేది కూడా ఆషమాషిగా కూడా అనుకోవద్దు అట్లాంటిది ఇప్పుడు కేసీఆర్ మీద నిలబడదు అంటే డెఫినెట్గా ఒక గట్టి కాంపిటీషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి అంటున్నారు చూద్దాం మరి రాజకీయాల్లో గెలుపోటములు అన్నప్పుడు ఎవరికి కూడా శాశ్వతం కాదు ఎన్టీఆర్ లాంటి వాళ్ళే ఓడిపోయారు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే ఓడిపోయారు కేసీఆర్ ఇంత అని చెప్పేసి తీర్మానం తీర్మానం వల్ల వేస్తున్న సవాల్ మరి ఆ సవాల్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాల్సిన విషయం మొత్తానికైతే అసలు తీర్మానం వల్లనే కేసీఆర్ పైన పోటీ చేస్తే గెలుస్తాడా లేదా అనే అభిప్రాయాలను మీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్